2023 డిసెంబర్లో సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. 730 కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా చేసింది. ఇప్పుడు ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు, ముఖ్యంగా ఇంగ్లీష్ మరియు జపనీస్లో. అయితే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న క్వశ్చన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్తో సలార్2 శౌర్యంగా పర్వం తీయబోతున్నాడు. ఆ తర్వాత ఎవరితో తీస్తాడు? కొంతమంది అజిత్తో తీస్తున్నాడని చెప్పి అంటున్నారు, మరికొంతమంది KGF 3 స్టార్ట్ చేస్తారని అంటున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ని తొందరగా స్టార్ట్ చేయాలని భావిస్తోంది. దీనికోసం వాళ్ళు సన్నాహాలు కూడా మొదలు పెట్టేశారు. సలార్ సీక్వెల్ శౌర్యంగా పర్వం ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఆ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నాడు. దానికి తగ్గట్టే ప్రభాస్ కూడా డేట్స్ ఇస్తున్నాడు, సహకరిస్తున్నాడు. వచ్చే ఆగస్టు లోపు శౌర్యంగా పర్వం విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాత విజయ్ కిరంగదూర్ ప్రకటించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చాము అంటే అతను దేవర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఇయర్ April 5th ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది, కానీ అది సాధ్యమయ్యే పనే కాదు అంటూ మాటలు వినిపిస్తున్నాయి. సో వాళ్ళు మళ్ళీ ఇంకొక డేట్ కి ఎప్పుడు వస్తారో అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ War 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 90 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తయిన తర్వాత మరలా దేవర సీక్వెల్ కూడా రెడీ కానుంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్తో జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, అది కూడా ఎన్టీఆర్ ఇంట్లోనే. వీరిద్దరూ చాలాసేపు ఆ ప్రాజెక్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అతి త్వరలో రానుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అన్ని అనుకున్నట్టు వీళ్ళ ప్లాన్స్ ప్రకారం వెళ్తే ఈ ఏడాది ఆఖరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రశాంత్ మరియు తారక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా భారీ క్యాన్వాస్ కూడా ఈ సినిమాలో ఉండబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ ఎలివేషన్ పడితే ఆ సినిమా వేరే రకంగా ఉంటుంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు.